అందరికీ నమస్కారం. మద్రాసి అనే వేలకోలం దగ్గర నుంచి తెలుగు బిడ్డని అని చెప్పి ధైర్యంగా చేయెత్తి జై కొట్టిన రోజు ఈ రోజు. అదేవిధంగా ఢిల్లీ పెద్దలకి కాళ్ళకి మొక్కిన సందర్భాలు నాయకులు ఒకెత్తైతే ఢిల్లీ నడి వీధుల్లో తెలుగువాడి సత్తా చాటిన అరుదైన రోజు ఈ రోజు, మనందరి రోజు. ప్రతి పేదవాడికి కూడా కూడు గూడు నీడ ఇవ్వాలని ఒక సంకల్పించిన రోజు. ఎక్కడో అణగారిన వర్గాల దగ్గర నుంచి కూడా రాజకీయ ప్రవేశం కల్పించి రాజకీయంగా వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకురావాలి అని సంకల్పించిన రోజు. అదేవిధంగా విచక్షణకు గురైనప్పటికీ కూడా తెలుగింటి ఆడపడుచులోని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకున్న మహిళామణులు ఎంతో గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు ప్రతి తెలుగు వాడికి కూడా ఒక పుట్టినరోజుతో సమానం అని తెలియజేసుకుంటూ ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఈ దినాన్ని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తలు కూడా 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోతున్నా కూడా ఎక్కడ ఒక ఇంచు జెండా కూడా కదలకుండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఈ రోజు సలాం కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీ కదా ఏం చేస్తుంది అనుకున్న సందర్భం నుంచి అనేకమైన రిఫార్మ్స్ తీసుకురావడంతో పాటు జాతీయ స్థాయిలో ఏదైనా ఒక ప్రణాళిక చేయాలంటే తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఒక్కసారి చూడాలి అనుకునే స్థాయికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గాని కార్యకర్తలు గాని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అవమానాలు పడి, ఎన్నో మాటలు పడి, ఎన్నో అష్ట కష్టాలు పడినప్పటికీ కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ తాలూకు ఔన్నత్యాన్ని కిందకి దిగజారనియకుండా మనందరి నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన సందర్భాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా అనేక మంది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఇందాకటి నుంచి నేను వాళ్ళందరినీ చూసుకుంటా అనుకుంటున్నా, అదృష్టవంతులు అంటున్నా. నిజంగానే అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పరిస్థితి నుంచి కూడా ఈ మంత్రివర్గంలో చేయటం కానీ ఆయనతో కలిసి పనిచేయటం కానీ చాలా మందికి ఒక కళ. అటువంటి కళను నెరవేర్చుకున్న, స్టేజ్ అలంకరించిన పెద్దలు, అదృష్టవంతులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మరి దీపుగా వెళ్ళనండి, నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రాజకీయాల్లోకి ఎవరైనా మహిళ వచ్చిందంటే చాలా అవమానంగా చూసేట సందర్భం, చాలా ఈజీగా మాట్లాడే సందర్భం. కానీ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు మహిళల గురించి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి, మహిళని నా ఇంటి ఆడబడుచులు అని చెప్పి సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా పుట్టినింటిలోనే కాదు మెట్టినింటిలో కూడా వాళ్ళకి గౌరవం కలగజేయాలి అని చెప్పి ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారిది. అటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయానికి జాతీయ స్థాయిలో ఒక చట్టం చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. మళ్ళా 2006వ సంవత్సరంలో పార్లమెంట్ లో ఇదే బిల్లు ప్రవేశపెట్టి ఆ రోజు ఆమోదించారంటే ఎంత ముందు చూపుగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆస్తుల వాటా కల్పించారు మనందరికీ తెలుసు. ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళుకు అని నినాదంతో అప్పట్లోనే పద్మావతి యూనివర్సిటీని పెట్టడం కానీ ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ ఎన్టీ రామారావు గారు రిఫార్మ్స్ చూస్తుంటే నిజంగా మహానుభావుడు. అటువంటి మహానుభావుడు నీడలో మనందరం కూడా ఈరోజు పనిచేయడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎక్కడా కూడా ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిదైతే, ఆత్మవిశ్వాసాన్ని చవి చూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగు బిడ్డలు ఎక్కడున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు, వాళ్ళు ఏ పనినైనా సాధించుకు రాగలరు అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లిన మన నేత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందిరా అంటే కుక్కలు చింపిన విస్తరలా తయారైంది. మీ అందరూ కూడా చూస్తున్నారు కూడా, ఇక్కడ తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇక్కడ నుంచి చూస్తూ నవ్వుకుంటున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశం ఆది అని చెప్పుకుంటే ఎక్కడ తంతారోని భయం వేసి ఉద్యోగాలు